మా తమ్ముని ప్రాణం తీసేదాకా చూద్దాం. ఒవ్వరు ఏ పోలీసు వాడు ఒవ్వరు చూద్దాం పట్టించుకున్నో లేడు. అంత కడ్డు రాజకీయం అయింది రాజకీయం. ఎంత మాకు ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత మందిని చచ్చిపోతున్నాం మేము. ఆ పిల్లలకి ఎవరు చెప్పాలి, మాకెవరు చెప్పాలి, ఎవరు చూసి మేము ఆధారపడమంటాం. మేము ఆయన గురించి ఒక 10 మంది ఉన్నాం. గానికి అట్టు తొవ్వంటి పోయేటోడు గాడు గన్ని పోట్లు ఓడిచి మా తమ్ముని చంపిండి అంటే అసలు మేము ఉన్నా చచ్చిపోయినట్టే. 4 సార్లు వచ్చిండు ఆ రోజు ప్రొద్దున. బల్లె రాత్రి అంతా బల్లె బీర్ సీసాలు లాక్కుంటా బీర్ సీసాలు అని వాళ్ళు అక్కడ అయినా పోలీసు వాళ్ళు కండు మూసుకపోయినా. ఇప్పుడు వచ్చి 60 మంది 70 మంది వచ్చి లైన్ వెళ్ళగట్ట మా తమ్ముడికి తత్తుండ మగిట సార్ గిట్లానంటే సరే మేము చూసుకుంటాం. ఆర్మీ చుట్టపోడా, పోలీసు వాళ్ళు చుట్టపోడా, అసలు రేవంత్ అనేటోడికి మేం చేయబట్టి రేవంత్ ఆయన సీఎం అయింది. ఏం మాట్లాడద్దు అనద్దు అనద్దానని కూడా మీరు మా అనేవారు పని చేపిస్తారు. ఎంత బాధ అనిపిస్తుంది మా జీవన అన్న 30-40 ఏళ్ళ నుంచి మేము ఇచ్చుకుంటున్నాం. ఇప్పుడు మన గవర్నమెంట్ మనం చేయాలి.